వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు రైతులకు పెట్టుబడి సాయం నివర్ తుఫాను నష్టపరిహారం చెల్లింపు కార్యక్రమం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్పై ఇండైరెక్ట్గా కౌంటర్లు వేశారు. నివర్ నష్టపరిహారం ఇస్తామని ఇప్పటికే పరుమార్లు చెప్పామని సీఎం జగన్ గుర్తు చేశారు. అయినా కూడా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. పుత్రుడిని దత్తపుత్రుడిని ఒకరోజు ముందే చంద్రబాబు రోడ్డు మీదకి పంపారని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ధూమ్కి దగ్గరగా భూమికి దూరంగా ఉంటున్నారని సీఎం జగన్ సెటైర్లు వేశారు. వక్రబుద్ధితో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 87,612 కోట్లు రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులు నిలువులా ముంచిందని అన్నారు. కేవలం 12 కోట్లు కూడా ఇవ్వలేదని ఆ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ చెప్పిందని సీఎం తెలిపారు. ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్సు, విద్యుత్ బకాయిలు, సున్నా వడ్డీ రుణాలని చంద్రబాబు ఎగ్గొట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలను కూడా చెల్లించామని ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 434 కుటుంబాలకు సాయం చేశామని చెప్పారు. దాంతోపాటు గత ప్రభుత్వం పెట్టినటువంటి సున్నా వడ్డీ బకాయిలు 904 కోట్లు తీర్చామని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వం పెట్టినటువంటి ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు చెల్లించామని సీఎం తెలిపారు. కాగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు అక్టోబర్లో వచ్చినటువంటి నివర్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకి పెట్టుబడి రుణాలు అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తామని కూడా నిధుల్ని ప్రభుత్వం రీసెంట్గా విడుదల చేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ మూడో విడత కింద 1120 కోట్లు, నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలకు రైతులకు సంబంధించిన పెట్టుబడి రాయితీ 646 కోట్లను చెల్లించింది. అలాగే రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారికి మరొక కానుకను అందించింది. అర్హులైన రైతులకి బ్యాంకు ఖాతాలో రీసెంట్గా 1,766 కోట్లను జమ చేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు అక్టోబర్లో వచ్చిన నివర్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకి పెట్టుబడి రాయితీని కూడా ఇస్తామని నిధుల్ని ప్రభుత్వం జమ చేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ మూడో విడత కింద 1,120 కోట్లు నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్నటువంటి వారందరికీ ఇచ్చింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మరో శుభకార్యానికి రీసెంట్గా శ్రీకారం చుట్టానని చెప్పుకొచ్చారు. రైతుల ఖాతాల్లో దాదాపుగా 1,766 కోట్లు జమ చేస్తున్నామని, మూడో విడత రైతు భరోసాగా 1,120 కోట్లు, నివర్ తుఫాన్ పరిహారం కింద 643 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ చేస్తున్నామని చెప్పొచ్చారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.